మా నాని యాక్టింగ్లో ఇంత బిజీ ఉంటూ ఆ అనే సినిమాని ఒక డిఫరెంట్ ఫిలింని ఆడియన్స్కి తీసుకొచ్చి మళ్ళీ ఇలాంటి ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకురావడం అనేది చాలా గట్స్. నాని ఆల్ ది బెస్ట్. ఇలాగే ఎక్స్పెరిమెంట్ ఫిలిమ్స్ అన్నీ నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. నువ్వు చేసే సినిమాలు మట్టుకు చాలా కమర్షియల్గా ఉండాలి. సో మనలో ఉన్న టేస్ట్ని ఇలాంటి సినిమాల ద్వారే తీసుకురాగలుగుతాం. సో నాని అండ్ ప్రశాంత్ గారు ఈజ్ ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్ శైలేంద్ర, మీరందరూ డైరెక్టర్ అనుకుంటున్నారు కానీ ఈజ్ ఫాదర్ శేషగిరిరావు గారు అని ఫిలిం ఇండస్ట్రీకి అందరికి చాలా పరిచయం. నాకు ఒక 25 ఇయర్స్ రిలేషన్ ఉంది తనతో. ప్రొడక్షన్ మా పెళ్లి పందిరి సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్ తర్వాత ప్రసాద్ లవ్లు వర్క్ చేశారు. దాని తర్వాత మా ఆఫీస్లో తెచ్చిపెట్టేసుకున్నాను. లాస్ట్ 12 ఇయర్స్ మా ఆఫీస్లోనే వరే ఉన్నారు ఆఫీస్ హెడ్ లాగా. ఒకసారి శైలేంద్ర ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తూ ఏదో సినిమా డైరెక్ట్ చేయాలంటున్నారు సార్ అంటే అలా లుక్ ఇచ్చాను. ఎందుకండి అవసరమా? అన్ని సినిమా ఫీల్డ్లో మీకు తెలిసి ఆస్ట్రేలియాలో హ్యాపీగా ఉన్నా అంటే లేదు సార్ వినట్లేదు, మీరు ఒకసారి స్క్రిప్ట్ వినండి అంటే ఒకసారి నేను టైం ఇచ్చాను. ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ నాకు అప్పుడు నరేట్ చేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు అదే రోజు. అదే రోజు ఆస్ట్రేలియా వెళ్ళిపోతూ నాకు స్క్రిప్ట్ చెప్పాడు. సరే నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళి తర్వాత మాట్లాడుతాను అనుకున్నాను, కట్ చేస్తే ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు అన్నాను అనుకున్నాను. అంటే అంత స్క్రిప్ట్ని నానికి వీళ్ళందరినీ ఎగ్జిట్ చేసేలాగా చెప్పుంటాడు అని అప్పుడే అనుకున్నాను. సో ఆల్ ది బెస్ట్ శైలేంద్ర. సో సినిమా ఫీల్డ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో మీ డాడీని చూసి చిన్నప్పటి నుంచి నువ్వు చూసే ఉంటావు, చూసే సినిమా ఫీల్డ్కి వచ్చావు. బట్ ఏదో ట్రైలర్ చూస్తుంటే ఇస్ ఎ సంథింగ్ ఇంట్రెస్ట్, థియేటర్కి వెళ్ళాలనే ఫీలింగ్ కలుగుతుంది. సేమ్ టైం నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి అదొక ఇంట్రెస్ట్. ఇంకొక ఇంట్రెస్ట్ మీ హీరో మైక్ పట్టుకున్నప్పుడల్లా ఇక ఇలాంటి సౌండ్స్ వస్తాయి. బాగా ప్రిపేర్ చేసి తీసుకొస్తాడు. సో వెళ్ళిపోమాకే సినిమా ఎస్ మేము రిలీజ్ చేశాము. అప్పుడు ఆ కాన్సెప్ట్ అది నాకు బాగా నచ్చి అప్పుడే అనిపించింది ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని. తర్వాత మళ్ళీ నన్ను కలిసినప్పుడు, సార్ ఒక సినిమా నేనే డైరెక్ట్ చేస్తున్నాను, నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేనే యాక్ట్ చేస్తున్నాను, పిచ్చే అనుకున్నాను. అంటే రెండో సినిమాకి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏందని. బట్ అది పలక్నామ దాస్ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి సక్సెస్ చేశాడు అంటే ఈజ్ ఏ టాలెంట్ ఉంది. ఒక మలయాళం రీమేక్ తీసుకొని నువ్వు తీసుకెళ్ళావు. సో నువ్వు కూడా ఈ సినిమాలు యాడ్ అయ్యావు అంటే నాని, శైలేంద్ర, నువ్వు అండ్ అదర్ క్రూ, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరూ, ట్రైలర్ ఇంట్రెస్ట్గా ఉంది. సో ఈ 28th సినిమా ఆడాలి, ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటున్నాను. సో హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ నైజాం వైజాగ్ మేమే రిలీజ్ చేస్తున్నాం కాబట్టి బాగుండాలి. థ్యాంక్ యూ.